ఓ విజనరీ లీడర్ ఓ రాజకీయ చాణక్యుడు ఐటీ ఆధ్యుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన నలభై ఐదేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో చూడని ఎత్తులు లేవు దేశంలో పొలిటీషియన్స్ చాలా మందే ఉన్నారు కొందరు అలా వస్తుంటారు ఇలా పోతుంటారు అయితే కొందరినే జనమంతా గుర్తు పెట్టుకుంటారు అలాంటి వారిలో ఈయనకి అగ్ర తాంబులం దక్కుతుంది అనడంలో అతిశయోక్తి లేదు ఎ నన్ అదర్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఆయన దాదాపు పాతికేళ్ల క్రితమే ఓ రాష్ట్రానికి సీఎం గా పనిచేసిన వ్యక్తి ఇరవై మూడేళ్ల క్రితమే విజన్ ట్వంటీ ట్వంటీ అంటూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ అంటూ కలలు కన్న వ్యక్తి రాష్ట్రానికి కేవలం సీఎంగా కాకుండా సీఈఓగా పనిచేసి అందరి ప్రశంసలు అందుకున్న వ్యక్తి కూడా అతని ఏనాడు విజయాలకు ఉప్పొంగిపోలేదు అపజయాలకు లేదు నిండు కుండలా తొణకని ఆయన వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శప్రాయం ఎన్టీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన చంద్రబాబు రాజకీయాన్ని కొత్త పుంతలు తోకించారు అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు ఎన్నికల సమయంలోనే రాజకీయాలు మాట్లాడుదామని మిగిలిన సమయంలో అభివృద్ధి ఎజెండాగా పనిచేద్దామని పిలుపునిచ్చిన గొప్ప రాజకీయవేత్త ఆయన ఓ రాష్ట్రానికి సీఎం గా ఉన్న వ్యక్తికి విజన్ ఎంత ముఖ్యమో తెలియజెప్పే వ్యక్తి చంద్రబాబు అందుకేనేమో ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పద్నాలుగేళ్ల సుదీర్ఘ కాలం సీఎం గా పనిచేసిన ఏకైక వ్యక్తిగా ఆయన పేరిటే ఓ రికార్డు ఉంది దాన్ని ఆయనే తిరిగి రాస్తారు కూడా ప్రజల వద్దకే అని జనం దగ్గరికి ప్రభుత్వ అధికారులను రప్పించిన ఫస్ట్ సీఎం గా చంద్రబాబు రికార్డు సృష్టించారు జన్మభూమి శ్రమధానం అనేక కార్యక్రమాలతో జనాన్ని ప్రభుత్వంలో భాగస్వాములుగా చేర్చి సామాజిక బాధ్యతను సామాజిక చైతన్యాన్ని తీసుకొచ్చారు బీసీలో అత్యధికంగా ప్రాధాన్యతనిచ్చి వారిని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధిలో తెచ్చారాయన ప్రతి మూడు కిలోమీటర్లకు ఓ స్కూల్ ప్రతి మండలానికి ఓ జూనియర్ కాలేజ్ ప్రతి పట్టణానికి ఓ ఇంజనీరింగ్ కాలేజీ నెలకొల్పి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దిన దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏర్పాటు చేయడం ఇవన్నీ చంద్రబాబుకు తనకు ఐటి పట్ల ఉన్న విజన్ సాఫ్ట్వేర్ రంగానికి అధిక ప్రాధాన్యతనిచ్చి లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు బిల్ గేట్స్ ని హైదరాబాద్ కు రప్పించి ఇక్కడ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ని ఏర్పాటు చేసి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచంలో నిలిపిన ఖ్యాతి ఆయన సొంతం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు విజయాలెన్నో అయితే ఆయన రాజకీయ జీవితాన్ని ప్రత్యర్థులు సాఫీగా సాగనివ్వలేదు అయితే కుటిల రాజకీయాలు కుట్రలు ఆయన్ని కించిత్ కూడా తొణికేలా చేయలేకపోయాయి డె మూడేళ్ల వయస్సులోనూ ఆయన నిబద్ధత పోటీతత్వం తత్వం ప్రజలకు మేలు చెయ్యాలనే తపన చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం అనిపించక ఊబిలో కొట్టుబెట్టాడుతోన్న ఏపీని మళ్లీ అభివృద్ధి పదాన నడిపించగల ఏకైక ఆశాకిరణం చంద్రబాబు ఒక్కడే ప్రస్తుతం ఏపీలో సాగుతున్న దుష్ట పాలనకు చరమగీతం పాడి ఏపీకి పూర్వ వైభవం తీసుకురావాలనే జనం ఆకాంక్షలు నెరవేర్చాలంటే చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టి తీరాలి ఇది చారిత్రాత్మక అవసరం అప్పుడే ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుంది తన డెబ్బై నాలుగవ పుట్టినరోజు జరుపుకుంటున్న విజనరీ లీడర్ చంద్రబాబుకు ఇవే మా జన్మదిన శుభాకాంక్షలు విషయు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే బాబు గారు